हेलो एवरीवन, वेलकम टू साधारण किचन एंड टिप्स। वीडियो एंड वरकु चूडंडी, एप्पटिलागे मीकु ओक यूजफुल टिप चेप्तानु। इवाल ना रेसीपी कोम्मुसनगल वडलु। ई वडलकि कावाल्सिन पदार्थालु ओक ग्लास कोम्मुसनगलु, पाव ग्लास मिनपप्पु। ई रेंडिटिनि शुभ्रंगा कडुक्कोनि ओक 5 गंटलु नानबेट्टुकोंडि। ఇప్పుడు అందులో 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, తగినంత ఉప్పు వేసుకున్నాక ఈ విధంగా బర్గగా మిక్సీ చేసుకోండి। ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేయండి। సహజంగా పిల్లలు కొమ్మచెనగలు తినడానికి ఇష్టపడరు, కానీ మీరు ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు। ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని ఒక పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక pan తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోండి। ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద కొంచెం వాటర్ అప్లై చేసి ఈ పిండిని వడల్లాగా అద్దుకోండి। ఇప్పుడు వేడెక్కిన ఆయిల్ లో ఈ వడల్ని వేసుకోండి। ఆయిల్ మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని వడల్ని వేపుకోవాలి, లేదంటే రంగు మారిపోయి లోపల ఉడకకుండా వేగకుండా ఉంటుంది। ఈ విధంగానే అనివడలు మీడియం ఫ్లేమ్ లో వేపుకోండి, రెండు వైపులా తిప్పుతూ వేపండి। ఇలా కొంచెం గోల్డ్ కలర్ లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ వడల్ని ఒక ప్లేట్ లోకి తీసుకోండి। అంతేనండి, ఎంతో రుచికరమైన శనగల వడలు రెడీ అయిపోయాయి। మీరు కూడా ఈ వడల్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి। చూసారు కదా, ఇవి ఎంతో క్రిస్పీగా టేస్టీగా కనిపిస్తున్నాయి కదా। ఇంకా మనం ఈ రోజు టిప్ లోకి వెళ్ళిపోదాం। మీరు వెల్లుల్లిపాయలు పొట్టు తీయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా ట్రై చేయండి। ఒక pan లో వెల్లుల్లిపాయలు వేసి కాసేపు వేడి చేయండి। ఇప్పుడు ఎంతో సులభంగా పొట్టు వచ్చేస్తుంది। If you like this video, please like, share and subscribe.